ఒక ప్రాపగండ వార్త చూడండి ప్రజల నిజంగా ఎంత ప్రాపగండ అంటే ఒక్కసారి వార్త చెప్తాం మీకు రాష్ట్రాల ఉచితాలు ఆందోళనకరం తెలంగాణ ఆదాయంలో ముప్పై ఐదు శాతం ఉచిత పథకాలకే ఖర్చు అవుతోంది ఏపీ సహా ఏడు రాష్ట్రాలు తమ రాబడిలో ఐదు నుంచి పంతొమ్మిది శాతం ఉచితాలకే ఖర్చు చేస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో ఆందోళన ఇక జీఎస్టీ పరిహారం ముగుస్తోంది రాష్ట్రాలు ప్రాధాన్యాలు మార్చుకోవాలన్న నివేదిక రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదు ఉచిత పథకాలు ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం మనకు తప్పదు అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రధానితో భేటీలో ఆందోళన వ్యక్తం చేసిన పదిహేను రోజులైనా కాలేదు తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే తరహాలో నివేదిక ఇచ్చింది రాష్ట్రాలు ప్రకటిస్తున్న పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వ్యవసాయ రుణమాఫీ వంటివి ఆర్థికంగా అలివిగాని హామీలను ఆందోళన కలిగిస్తున్నాయని అందులో పేర్కొంది ఈ ఎస్బీఐకి షిగ్గు శరము లజ్జా మానం మర్యాద ఏమైనా ఉంటుందా అరే నువ్వు రైతులకు ఇచ్చేదే ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందా ఎవడు నీ తాత చుట్టవా లేకపోతే నీ ముత్తాత చుట్టమా అంబానీ కానికి వానికి వీనికి వేల కోట్లు లక్షల కోట్లు ఈ కార్పొరేట్ రుణాలు మాఫీ చేస్తే ఏ ఆర్థికంగా సంక్షోభం రాదు రైతులకు రైతు రైతుబంధిస్తే సంక్షోభం వస్తుంది రైతులకు రైతు రుణమాఫీ చేస్తే సంక్షోభం వస్తుంది రైతు బీమా ఇస్తే సంక్షోభం వస్తుంది రైతులకు ఉచితాలు ఇస్తే సంక్షోభం వస్తుందంట ఆర్థిక సంక్షోభం నీ మోడీ గుజరాత్ కార్పొరేట్లకు పన్నెండు వేలు ఒకనికి ఇరవై వేలు ఒకనికి వేల కోట్లు పన్నెండు వేల ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ మన ఏసిర్రు దేనికి మొత్తానికి మాఫీ అది సో నీ కార్పొరేటు దోస్తులకు రుణమాఫీ చేయడము మానేస్తే ఇదంతా ఏది ఉండదు ఎస్బీఐ గుర్తుపెట్టుకో నువ్వు ఇచ్చేటువంటి రైతులకు రుణమాఫీ ఇస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందంట మరి దీనికంటే దౌర్భాగ్యమైనటువంటి నివేదిక ఇంకోటి ఉంటుందా ఎంత విషపూరితమైనటువంటి రాతలు చూడండి ప్రజలారా ఏమవుతుందంటే కంప్లీట్గా శ్రీలంకని భూచా చూపించి మన మోడీ గారు పొడిచింది పీకింది ఏం లేదు కాబట్టి దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రజలకు అక్కడికొచ్చే పథకాలు రకరకాల ఈ రాష్ట్రం అనే కాదు ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలు ఉచితాల మీద ఇట్లాంటి విషం జమ్మేటువంటి ప్రయత్నము రైతుబంధు వల్ల ఏం నష్టమవుతున్నది రైతుబంధు వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉన్నది పెట్టుబడి కోసం నానా రకరకాల వ్యక్తుల కాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది రైతు బంధు రైతు బంధు వల్ల రుణమాఫీ వల్ల లాస్ అవుతుందంట దేశ ఆర్థిక వ్యవస్థ నీ కార్పొరేట్ శక్తులకు మొత్తం దగ్గర దగ్గర మన చెప్పి కేసీఆర్ గారు అయితే చెప్పారు పది లక్షల కోట్ల రుణమాఫీ చేసిరు మీరు ఆ పది లక్షల కోట్ల రుణమాఫీ తోటి దేశంలో ఉన్నటువంటి రైతుల రుణమాఫీలు ఒక పది చేయచ్చు సిగ్గు తప్పిన వార్త సిగ్గు తప్పిన ఎస్బీఐ రాస్తున్నటువంటి నివేదిక దానికి ఈ పేపర్లో ఇంకా భజన చేయడం ప్రభుత్వాలు వచ్చే ఉచితాల మీద విషం జమ్మే ప్రయత్నము ఇదంతా ఏదంటే మనంటే ఇంతకుముందే స్టార్ట్ చేసిర్రు నేషనల్ మీడియా ఈ గోడీ మీడియా ఏదో గోడియా ఈ మోడియా బీజేపీ భజన మీడియా మొత్తం ఉచితాల మీద విష విష ప్రచారం చేస్తున్నది శ్రీలంకను బూచా చూపించి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బూచా చూపించి మొత్తం ఉచితాల మీద విషం నిమ్మే ప్రయత్నం దానివల్ల ఏంటి ఎత్తేయాలి మన ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి దేశంలో మొత్తం అన్ని ఎత్తేయాలి మళ్ళీ రైతులు సేమ్ ఆత్మహత్యలు చేసుకోవాలి మళ్ళా రైతులు ఆందోళన చెందాలి మళ్ళా ఇబ్బందులు కావాలి నీ గుజరాతీ కార్పొరేట్లకు మటుకు దోష పెట్టాలి మొత్తం దేశంలో ఉన్నదంత ఆస్తి అంతా